కుల్స్థలం పరిరక్షణకు అఖిల పక్షం జెడ్పీ సీఈఓ కి వినతి పత్రం ఇచ్చారు. విషయం మీద ప్రెస్ మీట్ నిర్వహించారు. అనపర్తి వనపర్తి గ్రామం వల్ల స్కూల్ స్థలం ఆక్రమణల గురి కాకుండా పరిరక్షించాలని మండలంలో గల అఖిల పక్షం డిమాండ్ చేస్తూ అధికారులకు చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. సుమారు 10 ఎకరాల భూమి స్థలాన్ని ఆక్రమణకు గురైందని అందులో ప్రజలకు ఎవరికీ చెప్పకుండా ప్రహరీ గోడ నిర్మించాలని అఖిల పక్షం డిమాండ్ చేస్తూ స్థలాన్ని కాపాడాలని కోరారు. బాయ్స్ హై స్కూల్లో ఎప్పుడు చూసినా మరి ఇంత ఉండేటువంటి స్థలాన్ని చాలామంది ఆక్రమించుకోవడం జరిగిందో ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మొత్తం మీద 10 ఎకరాల 47 సెంట్లు మాత్రం అక్కడ లేదు. అయినా కానీ నా ఎవరు కూడా ఆఫీసర్లు పట్టించుకొని దాన్ని కొలత కొలాలి, దాన్ని సర్వే చేస్తేనే కానీ గోడ కట్టకూడదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు మాకు ఆంజనేయ నగరం, శేషయ్యమ్మ నగరం, కొత్తూరు ఈ మా అందరికీ కూడా దారిది. ఆ రూట్ అప్పుడు జాజిమిట్రీ గారు అప్పుడు కొలిపించి అక్కడ ఖాతాని ఆయన రోడ్డేయించడం జరిగింది. ఆ రూట్ మా అందరికీ ఉపయోగపడింది అప్పుడు. ఇప్పుడైతే మరి పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఈ గోడ కట్టించేయడంలో మాకు ఎటువంటి ఏ రకమైనటువంటి కూడా అర్థం అవ్వలేదు. మాకు ఎవరిని కూడా సంప్రదించలేదు, ఎవరిని పిలవలేదు. మరి ఎందుకు అలా చేశారో మాకు ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు ఈ బాయ్స్ హై స్కూల్ నుంచి ఆ రూట్ మాత్రం ఖచ్చితంగా ఆఫీసర్లందరూ కూడా కొలిపించి దాన్ని సర్వే చేసి మాకు ఆ రోడ్డు ఇప్పించవలసిందిగా బీజేపీ మండల ప్రెసిడెంట్గా నేను కోరి ప్రార్థిస్తున్నాను. అఖిలపక్ష పార్టీలన్నీ కలిపి అనపర్తి బాయ్స్ హై స్కూల్ సంబంధించినటువంటి ప్రహారీ గోడ నిర్మాణం విషయంలో మేము ఆల్రెడీ సీఈఓ గారికి అలాగే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద జరిగినటువంటి అవకతవకలు, ఆ ల్యాండ్ కూడా దాదాపు 10 ఎకరాల 47 సెంట్లు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది 6 ఎకరాలు 7 ఎకరాలు ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా కూడా అధికారులు పూర్తిగా దాన్ని ఎంక్వైరీ చేసి సర్వే చేసి ఆ భూమి ఎక్కడ ఉన్నది, ఇందులో ఉన్నది కూడా బయటికి తీసి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం అది దాత ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున హడావిడిగా అక్కడ ప్రహారీ నిర్మాణం చేయడం, అలాగే దానికి వెనకాల ఉన్నటువంటి ఆంజనేయ నగరు, శేషయ్యమ్మ నగరు, అలాగే అనపర్తి శివారు కొత్తూరు గ్రామంలో చాలామందికి అది అంతకుముందు జార్జ్ విక్టర్ గారు అక్కడ దారి వదలడం జరిగింది. ఒక రూమ్ భారతీయ జనతా పార్టీ మండల సీనియర్ నాయకుడిగా నా పేరు పేపర్ సత్యనారాయణ రెడ్డి. నేను గతంలోనూ ఈ విషయం గురించి నేను బాయ్స్ స్కూల్లో అఖిలపక్ష మీటింగ్లో కూడా మేము అక్కడ చెప్పడం జరిగింది.